రుకోజీ రుకోజీ సునోజీ చెప్పేది నండి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ తర్వాత చేస్తాం అదే త్రీ వీక్స్ తర్వాత టీజర్ అంటారా నువ్వు మమ్మీ డాడీ అని మీకు డౌట్ రావచ్చు కొంచెం బిజీ ఉన్నాను సెప్టెంబర్లో కరెక్ట్గా ఈ టీజర్ పడే టైంకి నేను మోటార్ సైకిల్ మీద ఒక ట్వల్ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ ప్లాన్ చేశాను అనమాట టెక్సస్ ఎండర్లో పైన ఎండ కింద బండి పుల్స్ కారిపోయింది ఇట్స్ చాలా క్లియర్ స్కై సూర్యుడు ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెవంట కోటింగ్ కొంచెం రికవర్ అయ్యేసరికి ఇంకొక పని పడింది అలా అలా స్ప్లిట్ అవుతా వెళ్ళిపోయింది కానీ అయినా 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 వ్యూస్ వచ్చినా రాకపోయినా ట్రెండింగ్లో ఉన్నా లేకపోయినా మనం రీమేక్ స్టార్ అని వేసుకున్నప్పుడు కొంచెం హోప్ ఇచ్చే టీజర్ వచ్చినప్పుడు లేదా కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి ఈ సినిమా అలాంటిది చాలా రోజుల తర్వాత రాసుకొచ్చాను మళ్ళీ మిస్ అవుతాను ట్వంటీ సెవెంటీన్లో కాటం రాడు ట్వంటీ ఎయిటీన్లో అజ్ఞాతం వాసి అదో ఫ్రీమేక్ వేసుకోండి తర్వాత వకీల్ సాబు తర్వాత భీమల నాయక్ తర్వాత బ్రో ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మూవీస్ రీమేక్స్ దాని తర్వాత ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ సినిమా రాబోతుంది అండ్ సుజీత్ గారులో ఒకటి ఉంది మీకు ఫ్యూచర్ చెప్తా అది ఉంది సో దానివల్ల కొంచెం హోప్ అయితే ఉంది త్రీ వీక్స్ తర్వాత చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉందండి ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా నాకే గుర్తులేదు చూస్తానే ఉన్నా ఏదైనా కొత్త కనపడుతుంది ఏదైనా కనపడతానే కానీ క్లారిటీగా తెలిసిన మాట ఏంటంటే మీకు తెలిసిన ఉంటుంది చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ నైంటీ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద సీన్స్ రియల్ సినిమాలో లేవు ఏదో గ్లింప్స్ కోసం మనకు మనలో ఒక ఫైర్ లేపడం కోసం తీసినట్టే అనిపించింది ఆ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రమే సినిమాలో ఉందనిపిస్తుంది మిగతా అది మొత్తం కేవలం అంత పెద్ద ఏం లేదు ఈ షాటు ఆ షాటు ఎంట్రీ షాట్ ఆ టైప్లోనే ఉన్నాయి అండ్ మిగతా లాస్ట్లో కూడా గుడ్డ పడేసి ఏదైనా సరే ఇదంతా కేవలం టీజర్ కోసమే కాబట్టి దాని మీద మనం ఎక్కువ కమెంట్ చేయలేము కానీ ఒకటైతే అనిపిస్తుంది అనిపించింది చెప్తాను దానికన్నా ముందు మ్యూజిక్ గురించి మాట్లాడదాం తమనన్న గట్టి ఫిక్స్ అయినటువంటి డైటింగ్ చేద్దామని తవనన్న ఇదే లెక్కలో మ్యూజిక్లు దింపుతా దింపుతా ఉంటే గ్యారెంటీ ఎవరో సిక్స్ ప్యాక్ కొడతాడు నాది గ్యారంటీ కాకపోతే కొంతమంది స్ప్లాషర్ అని చెప్పేదో ట్యూన్ కాపీ అంటున్నారు ఏమో అండి ఆ కింద కమెంట్ అయితే ఆ సాంగ్ కింద కమెంట్లని బ్లాక్ చేసి పడేసారు ఎందుకు వచ్చిందరా బాబు అని మీకే అనిపిస్తుంది కాపీ అనిపించింది నాకైతే ఆ స్ప్లాషర్ ట్యూన్ ఇది అన్నప్పుడు ప్లస్ విక్రమ్ ట్యూన్ అయినప్పుడు కొంచెం చాలా సిమిలారిటీస్ కనపడ్డాయి అయినా కనపడితే కనపడ్డాయి కానీ సాంగ్ మాత్రం లేదు క్రేజీ ఉంది ఇంటనే ఉన్నా అనమాట జిమ్లో కూడా ఈ మధ్య అంటున్నాను ఆ సాంగ్ సో ఆ సాంగ్ బాగా క్లిక్ అయింది ఈ గ్లిమ్స్కి అండ్ ఇదే రేంజ్లో కొడితే పర్లేదండి ఎందుకంటే తమన్ ఈజ్ ఆల్సో చెప్పలేవు వీళ్ళు సినిమా సినిమా బట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ కన్సిస్టెన్సీ తెలియట్లా మొన్నే చూసొచ్చా ఆ స్కంద ఆ స్కంద కూడా తమనే ఏం మ్యూజిక్ కాదు లడ్డూలో మ్యూజిక్ కానీ అట్ ద సేమ్ టైం వారసుడు పిచ్ మీటింగ్ రాస్తున్నా అందులో మ్యూజిక్ చాలా బాగుంటుంది సాంగ్స్ చాలా బాగుంటాయి సో ఇంక చెప్పలేమండి అంతా బాగుందండి అన్ని పాజిటివ్ హోప్సే ఉన్నాయి కానీ ఈ మధ్య మనం ఒక ట్రెండ్ గమనిస్తున్నాం పవర్ స్టార్ అనే ఇంకొక పవర్ ఉంది మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా ఆ పవర్ని అంతవరకు మనకు వచ్చి హోప్స్ వదులుకోవాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పవన్ ఉంది ఓజీ ఉంది అంత బాగుంది గ్యాంగ్స్టర్ ఓజీ గ్యాంగ్స్టర్ అది పెట్టారు కానీ ఈయన గ్యాంగ్స్టర్ అయ్యిందే ప్రజల కోసం లేదా గ్యాంగ్స్టర్ మళ్ళీ తిరిగొచ్చిందే ప్రజల కోసం వాళ్ళని కాపాడడానికి ఉద్ధరించడానికి దేవుడు ఈ థీమ్ వచ్చిందంటే మాత్రం చాలా చిరాకండి అప్పట్లో బాలు ఏబిసిడి ఎఫ్జిఎస్ ఎజెకి పిక్కి ఉంది కదా ఆ సినిమాలో మన బాలు కొంచెం రూతెస్ గ్యాంగ్స్టర్ చూపిస్తారు ఫస్ట్ హాఫ్లో నాకు ఆ పాటు బాగా నచ్చిందండి ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ ఎందుకు అవ్వకూడదు వాడు ఎందుకు రూత్లేస్ అవ్వకూడదు మన దగ్గర అదేదో సినిమా ఉంటుంది గద్దలకొండ గణేష్ అందులో అసలు బ్యూటిఫుల్ ఆ సినిమా తమిళ్లో ఏదో ఉంది ఆ సినిమాలో విలన్ గాడు విలనే వాడు కానీ ఇక్కడ లేదు మంచోడే కానీ ఇట్లయిండి అట్లే అది చాలా చిరాకండి హోప్ఫుల్లీ ఇది కొంచెం కరెక్ట్ చేస్తారు కొంచెం గ్రే షేడ్ అయినా చూపిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను పాజిటివ్స్ అనగా ఇందాక సుధీత్ గారి గురించి చెప్తాను కదా ఒకటి చెప్తారండి వచ్చాడు ఒకడు వచ్చాడు వంద మంది నరికాడు అంటే ప్రతి ఒడికి హైప్ బిల్డప్ చేయడం రాదు చెప్పడం రాదు ఎగ్జాంపుల్ చెప్తాను రవీణ్ సత్తార్ తీసుకోండి ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ అయినా గోస్ట్ వన్లో కానీ గోష్ టూలో కానీ మొత్తం దింపేశాడు అడ్డంగా దింపేశాడు విక్ సీన్ కానీ మీకు అసలు హయ్యే రాదు ఏ సీను అంటే అదే మా ఆ ఒక్కరోజు రాత్రి అన్ని బాడీస్ని పాతిపెట్టాడంటే బాబాయ్యాగా ఆ సీన్ ఉంటుంది కదా మనవాడు ఇలా కాంక్రీట్ మీద కొడుతూ ఉంటాడు ఆ సీను మనోడు ఇక్కడ యాస్ట్ పెడతాడు వాడు ఎవరో తెలుసు ఆ గోస్టు అది ఇది అని అరే మీరు చూస్తే కామెడీ అనిపిస్తుంది ఆ సీను ఆ హైప్ రాదు ఆ ఫీల్ రాదు కానీ సుజిత్ తీసుకోండి ఇందులోనే చిన్న డైలాగ్ ఉంటుంది ఆ రోజు నరికిన దానికి రక్తం అది ఇది అని చెప్పి మనకు ఒక ఒక అది వస్తుంది ఒక ఫీల్ వస్తుంది అది అక్కడ రాదు అదేవిధంగా సుజిత్ అత ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇది సాహోలో కూడా చూపిస్తారు సాహోలో కూడా ఇలా హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు కానీ లేదా స్మోక్ నుంచి వస్తాడు సేమ్ ఇక్కడ ఒక షార్ట్ ఉంది అక్కడ కూడా ఒక షార్ట్ ఉండింది సాహోలో టైంలో కూడా అది ఇది చూసినప్పుడు మామూలు తీయడం అసలు లేపడం మామూలు ఉండదు ఎట్ ద సేమ్ టైం రన్ రాజా రన్ సినిమాలో కూడా కాన్సెప్ట్ బాగుంటుంది అదే రెండు పాటలు తీశాడు రన్ రాజా రన్ రన్ రాజా టూ సాహో అని కాకపోతే ఆ రన్ రాజా రన్ వాజ్ వెరీ గుడ్ ఫిల్మ్ ఆ కాన్సెప్ట్ కానీ ఆ కామెడీ పెడుతూనే బుర్ర వాడడం కానీ బాగా అనిపించింది అలాంటి కొత్త కాన్సెప్ట్ వచ్చి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు కాకపోతే సాహో వరల్డ్ సాహో ఏదో ఉంది ఆ ఏదో ఊరు పేరు మర్చిపోయాను ఆ దుబాయ్ ఊరు అదే కాన్సెప్ట్ ఏదో జరుగుతుంది దాని ఎక్స్పాన్షన్ ఇది వరల్డ్ ఇది అంటున్నారు హోప్ఫుల్లీ ఇట్స్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఎందుకు చెప్తారంటే సాహో తీసుకోండి నాకు సాహో పొగిడాను కదా కానీ సాహోలో కూడా టీజర్ వచ్చినప్పుడు ట్రైలర్ వచ్చినప్పుడు హై మాకే కిటికిరే అని చెప్పి ఫస్ట్ డే ఫస్ట్ షో బుక్ చేసుకొని వెళ్ళా రివ్యూ చదివి మరీ వెళ్ళా లేదు బాగానే ఉంటుంది ఆ జాగాలనుకొని కూర్చున్నా నా వల్ల కాలేదండి సో ఈ సినిమా మీద కూడా అందుకే హోప్స్ బాగా ఉన్నా టూ థింగ్స్ ఒకటి ఆయన వెనకాల శక్తి రెండు ఈ ఆయన తీసిన సాహు ఈ రెండు ఏంటంటే సాహో మీరు చూడండి వెనక్కి టీజర్ ట్రైలర్లు చూడండి మామూలు హైప్ కాదు అసలు ఊపి ఊపేస్తుంది అనే టైప్లో ఉంది ఈ దీనిలాగే సో ఐఎమ్ స్టిల్ లిటిల్ పెస్మిస్టిక్ మిస్టేక్ ఆప్టి రెండింటి మధ్యలో ఉన్నా ఫైనలీ సింపుల్ అండి ఏదైనా ఈ గ్రీమ్స్ అనేది ఆల్మోస్ట్ నాట్ ఈవన్ వన్ పర్సెంట్ కాదు కదా నాట్ ఈవన్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ మనకి ఏదో హైప్ జనరేట్ చేయడం కోసం వాళ్ళు తీశారు మనము దాని గురించి మాట్లాడాము డెఫినెట్లీ ట్రైలర్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకా మనం కొన్ని విషయస్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఏం జరగబోతుంది ఏంటి అని ప్రసెంట్కి అయితే స్టోరీ తెలియదు ఏమీ తెలియదు హైప్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళు ఏదైతే అనుకున్నా అది చేశారు బట్ దీస్ ఆర్ మై థాట్స్ హోప్ఫుల్లీ ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ పడుతుంది ఎప్పుడు నుంచి మనం అనుకుంటున్నాం కదా ఇలా పడాలి ఇట్లా విక్రమ్ వస్తుంది వాళ్ళకి అది ఉంది ఇది ఉంది మనకి ఏంద్రా అని ఈ సినిమా అదైతే అల్ బి వెరీ హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నాను చూసిన బాల్పించి పెట్టింగ్ కదలి వచ్చారు థ్యాంక్ యూ